एमएलए जगनमोहन रेड्डी स्वंत तल्ली वैएस विजयम्मा बॉम्ब ब्लास्ट चेसिंदी जगनमोहन रेड्डी निकृष्टपु ब्रतुकु गुरिंचि स्वयंगा वैएस विजयलक्ष्मी गारे लेख रासिंदी जगनमोहन रेड्डी इन्नाळ्लु चेप्पिनटुवंटि अबद्धालु पटा पंचलैपोयायि विजयम्मा देब्बतो जगनमोहन रेड्डीकि दिक्कु तोचनटुवंटि स्थिति एर्पडिपोयिंदि असलु इंतकि विजयलक्ष्मी गारु एं बॉम्ब पेल्चिंदि जगनमोहन रेड्डी इप्पुडु एं चेयबोतुन्नाडु अनेदि ई वीडियोलो वर्णिंचबोये ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదన్నంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉన్నట్టుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లి అంటే ఏ తల్లి కూడా తన కుమారుడు గురించి ఎంతో నికృష్టుడు పరమ నీచుడైతే తప్పితే కుమారుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడదు కానీ ఇవాల వైఎస్ విజయలక్ష్మి గారు ఇన్నాళ్ళు బయటపెట్టనటువంటి అనేక సంచలనమైనటువంటి అంశాలు బయటపెట్టింది దాంతో పాటు వైవి సుబ్బారెడ్డి సొంత మరిదావిడికి అంటే విజయలక్ష్మి గారి సోదరి భర్త వైవి సుబ్బారెడ్డి ఆ వైవి సుబ్బారెడ్డి నోరు తెరిచి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడంటూ కుండబద్దలు కొట్టింది దాంతో పాటు విజయసాయిరెడ్డి అనేటువంటి బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నైతే ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మా కుటుంబానికి ఆడిటర్ ఆ దౌర్భాగ్యుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ జరుగుతున్నటువంటి వివాదాలు మా కుటుంబం బజారు పడినటువంటి పరిస్థితి మీద బాధాతప్త హృదయంతో నేను స్పందిస్తున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పంచారు అన్నది పచ్చి అబద్ధం అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఎప్పటికిప్పుడు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఆలోచించాలి ఏమనంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులను ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి అరాచకాలని తను ఎలుగెత్తి చాటితే ఒకటే మాట అన్నారు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయిందని చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ కోసం పనిచేస్తుందని జగన్ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటోందని పైగా సరే ఈ మధ్యలో షర్మిలకి రంకట్టగట్టారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నారు ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లి వైఎస్ విజయలక్ష్మి గారే జగన్మోహన్ రెడ్డి నికృష్ట బతుకుని బయటపెట్టింది రాజశేఖర రెడ్డి ఆస్తుల్ని పంచలేదు కొన్ని కంపెనీలు కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద పెట్టాడు కొన్ని జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టారు షర్మిలకి ఇవన్నీ ఇచ్చారని చెప్పి లిస్టు బయటపెట్టినటువంటి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా బ్రోకర్ సాయిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇచ్చారో కూడా బయట పెట్టుండాలి కదా అవి ఎందుకు పెట్టలేదు కుటుంబ సభ్యుడిగా బంధువుగా మేము రాసుకున్నటువంటి ఎంఓయు మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి వాడు కూడా ఇవాళ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడంటూ సొంత చెల్లి భర్త పైన కూడా విజయమ్మ గారు వాస్తవాలు బయటపెట్టేశారు ఇవాళ విజయలక్ష్మి గారికి కూడా రంకంట కడతారా ఏకంగా రాజశేఖర రెడ్డికి భార్య కాదంటారా లేదంటే వైఎస్ విజయలక్ష్మి గారు తప్పుడు పనులు చేసి అవి కప్పు పుచ్చుకోవటం కోసం ఇవాళ షర్మిల వైపు నిలబడిందని అబద్ధం కోతలు కుయటానికి కూడా సొంత తల్లిని అవమానించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం ఆలోచించరు అనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కుటుంబ సభ్యులు చర్చించుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి నేను చాలా బాధపడుతున్నాను ఇవన్నీ చూడడం కోసమేనా నేను బతికున్నాను అని నిత్యం నరకం అనుభవిస్తున్నాను వాస్తవాలు తెలియజేయడం కోసం నేను ఈ లేఖ రాస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డికి రక్తం పంచి తన పుట్టుకి కారణమైనటువంటి విజయలక్ష్మి గారి వల్ల వాస్తవాలు బయటపెట్టడం జరిగింది ఇన్ని రోజులు నువ్వు చంద్రబాబు నాయుడు పెట్టువి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తామన్నావు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నావని చెప్పి షర్మిల అన్నారే మరి వాళ్ళు విజయలక్ష్మి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయిందని చంద్రబాబు నాయుడు చెబితేనే రాజశేఖర రెడ్డి భార్యగా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుందని కూడా మురిగేటువంటి ప్రయత్నం వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు పేటీఎం ఆర్టిస్టులు కులకుష్ఠ రోగులు మతపిచ్చి యాదవులు మాట్లాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా చేయగలరాని నేను అడుగుతా ఉన్నా అరే సిగ్గు ఎగ్గు మానేసి మీ నాయకుడు చేసినటువంటి తప్పుడు పని మీరు సరిచేసుకోమని చెప్పడం మానేసి ఏకంగా మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి వెనుకున్నారు రాజశేఖర రెడ్డి అనేవాడు కొడుకు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు మరి ఆ రాజశేఖర రెడ్డి కుమార్తెకి ఈ కొడుకు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకపోగా ఆ కుమార్తె పుట్టుకని ఆ కుమార్తె క్యారెక్టర్నే నిచేత నిచ్యంగా చిత్రీకరించారే ఇవాళ ఆ రాజశేఖర రెడ్డి మీరు ఎవరిని చూసి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానించారో ఆ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి నీచపు బతుకుని బయటపెట్టింది మరి వాళ్ళ విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని విజయలక్ష్మి గారి పుట్టుకని విజయలక్ష్మి గారి జీవితాన్ని విజయలక్ష్మి గారి మాటల్ని కూడా మీరు చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అంతటి దౌర్భాగ్యానికి కూడా కొంతమంది కులకుష్ఠ రోగులు మతపిచ్చి ఉన్నటువంటి యదవులు
జగన్మోహన్ రెడ్డి బానిసలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఉద్దేశంతో ఇవాళ విజయలక్ష్మి గారు వచ్చి వాస్తవాలు బయటపెట్టడం జరిగింది. ఆస్తులన్నీ కూడా సామరస్యంగా పంచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, షర్మిల ఇద్దరు బిడ్డలకి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బిడ్డలకి, మొత్తం నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో సమాన వాటా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఏ ఆస్తులు కూడా ఎవరికి పంచలేదు. కొన్ని షర్మిల పేరు మీద, కొన్ని జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టారు తప్ప ఆస్తులు వాటాలు పంచలేదు. ఇప్పుడు పంచాలి. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవాలి అని చెప్పి సొంత తల్లి చెప్పిన తర్వాత కూడా నిశ్చికుగా నిర్లజ్జగా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్రెడీ రేపో మాపో ఏముంది, మొన్న నిన్నో మొన్నో ఆల్రెడీ మీకు చెప్పా, సాక్షి పేపర్లో విజయం మీద కూడా రాసేసాడు నెగిటివ్గా, రేపొద్దున ఇంకా చాలా నీచంగా చిత్రీకరించి నువ్వు వేరే రంకులు చేసావని కూడా, అంటే వైసీపీ వాళ్ళ నికృష్ట బతుకది కాబట్టి నేను ముందే చెప్తున్నా, ఖచ్చితంగా విజయలక్ష్మి గారిని కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు బండబూతులు తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా చండాలం, నికృష్టం. ఇటువంటి పనులు చేసే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పతనమయ్యాడు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోకి వెళ్ళవటం కూడా కష్టమైపోతుంది.